What is this, Santosh? I'm shocked. ఒక అమ్మాయి లవ్ కోసం నీ ఫ్యూచర్ నాశనం చేసుకుంటావా? నో నో, ఐ వోంట్ లెట్ దిస్ హ్యాపన్. లండన్కి వెళ్ళిపోదాం పదా. సారీ డాడ్. సంతోష్, ఆర్ యూ క్రేజీ? నువ్వు లండన్లో ఏం చెప్పేవాడివి? నేను నీ డాడీని కాదు, ఫ్రెండ్ అనే కదా. ఆమ్ ఐ నాట్ యువర్ క్లోజ్ ఫ్రెండ్? క్లోజ్ ఫ్రెండ్ అయితే నా లవ్కి హెల్ప్ చేయాలి కదా డాడ్. అరే, వాడు చెప్పింది కరెక్టే కదా అంకుల్. డోంట్ బి షాక్డ్. ఎరా, నువ్వు వాళ్ళతో వెళ్ళలేదా? వాడు మీ ఓన్లీ సన్ అయితే నా ఓన్లీ ఫ్రెండ్ కదా అంకుల్. ఎరా, ఒక ఫాదర్ అడుగుతున్నాను, ఒకవేళ నువ్వు ఓడిపోతే? నాకు రాని ఆలోచన నీకెందుకు వచ్చింది? ఒకవేళ ఈ పందెంలో నువ్వు ఓడిపోతే, ఆన్సర్ మై క్వశ్చన్. నువ్వు బావి మీద కూర్చున్నావు కదా, పడిపోతే? సపోర్ట్ ఉందిగా, నేను పడిపోను. నేను ఓడిపోను, నాకు లవ్ సపోర్ట్ ఉందిగా. రే, నీకు ప్రేమ పిచ్చి పట్టింది రా, ప్రేమ పిచ్చి పట్టింది. నీకు డబ్బు పిచ్చి పట్టిందని నేను ఎప్పుడైనా అన్నాను డాడీ. ఏం చెప్పావురా ఇందులో, నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఏంటో, ఇక్కడ అందరూ నాకన్నా చాలా తెలివిగా మాట్లాడేస్తున్నా. తీసుకో. ఏంటో ఈ జీవితం, నాకు అర్థం కావట్లేదు. లండన్లో అంత వండర్ఫుల్ లైఫ్ వదిలేసి ఈ చెత్త తింటూ. అంతేలే, భగవంతుడు ఆయుష్ రేఖతో పాటు అదృష్ట రాక కూడా రాసుంటాడు. అది ఉన్నప్పుడే అనుభవించాలి, అది పోయిన తర్వాత ఏడ్చినా రాదు. వింటున్నాడా? వింటున్నట్టున్నాడు అంకుల్. రే బండా. కొంతమంది ఫుల్ లైఫ్ మెషిన్ లా పనిచేస్తారు, లక్షలు కోట్లు సంపాదించి కానీ చాలా అదృష్టవంతులు అనుకుంటారు. కానీ ప్రేమని మించిన అదృష్టం ఇంకోటి లేదని తెలుసుకోరు. అది తెలుసుకునేసరికి లైఫ్ ఫినిష్ అయిపోతుంది. వింటున్నారా అంకుల్? ఇంకోసారి చెప్పమంటారా? ఏంట్రా ప్రేమ 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 అని వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. ఏంటి ఇవన్నీ చేసేది? ప్రేమకు పెద్ద పవర్ ఉన్నట్ట? మేము చేయలేము ఇవన్నీ, తినలేము. అది ఏం తినాలా అంతేగా? పెద్ద పోసు కొడుతున్నాడు. మండుతున్నట్టుంది. మంచినీళ్ళు తెమ్మంటారా అంకుల్? అంకుల్, కార్లో కూడా మంచినీళ్ళు లేవు. ఎలా తింటున్నారా దీన్ని? చచ్చిపోతారా మనుషులు ఇది తింటే? చిన్నప్పుడు చెప్పు, నీకు అలవాచ్చేలేదేరా? ఏరా, ప్రేమ కోసం ఏదైనా భరిస్తావా? అంత పవర్ ఉందరా ప్రేమకి? ప్రేమకు అంత పవర్ లేకపోతే నేను అక్కడి నుంచి ఇక్కడికి రాను. నన్ను వెతుక్కుంటూ మీరు వచ్చేవారు కాదు. ఎప్పటికైనా ప్రేమను ఒప్పుకుంటారా అంకుల్? నేను ఒప్పుకోను. తను కోరుకున్న అమ్మాయి కోసం అన్ని వదిలేసి వచ్చిన నా కొడుకు నచ్చాడు. కానీ అమ్మాయి మహారాణిలా హాయిగా ఆ ఇంట్లో ఉంది, ఆమె నాకు నచ్చలేదు. ఆమె నేను ఒప్పుకోను. నేను పొరపాటు పడుతున్నారు. ఎవరు? మీలాగా నేనే గొప్పవాడు కాదులేండి. పొద్దున ఒక రైలు, సాయంత్రం ఒక రైలు వచ్చే రైల్వే స్టేషన్కి నేను చిన్న స్టేషన్ మాస్టర్ని. ప్రేమ కోసం మీ అబ్బాయి ఇక్కడ పచ్చడి మెదులు తింటున్నాడని మీరు బాధపడుతున్నారు, కానీ అక్కడ అమ్మాయి కూడా అవే తింటుంది. అవునయ్యా, మీ అబ్బాయి నేల మీద పడుకుంటున్నాడని సిరమ్మ కూడా నేల మీద పడుకుంటోంది. తనింట్లోనే తనకు పని మనిషిలా బతుకుతోందయ్యా. ఏమిటి ఇదంతా, పాతకాలపు మనిషిలాగా అనిపిస్తుందా? అవును నిజమే, పాతకాలపు అమ్మాయి కనుకే రోజు ఆ గుళ్ళో దీపం వెలిగిస్తూ తన ప్రేమ పండాలని మొక్కుకుంటోంది. ఆ దీపం ఆరదమ్మా, దాన్ని నువ్వు ఆరనివ్వు. నా కొడుకు సంతోష్ టాలర్స్ మధ్య డిన్నర్ చేసేవాడు,
పౌండ్స్ మధ్య పడుకునేవాడు. వైన్ చుక్క తప్ప చెమట చుక్క అంటే ఏంటో తెలియకుండా పెరిగాడు. అలా పెంచాను. అలాంటి నా కొడుకును చూడగానే మట్టి వాసనొచ్చింది. ముందు నా కోపం వచ్చింది, కానీ ఇప్పుడు తెలిసింది నేను అడుగు పెట్టింది నేను ఎప్పుడో మర్చిపోయిన భారతదేశపు నాల మీదని. నా కొడుక్కి, వాడితో పాటు నాకు మట్టి విలువ తెలిసేలా చేసింది నీ ప్రేమ. హ్యాట్స్ ఆఫ్.